వెల్కమ్ టు ఇండియా 360. ఒకప్పుడు చైనా అంటే భారీగా జనాభా ఉన్న దేశంగానే ఫేమస్ అయింది. జనాభా ఎక్కువ, ఆహారం తక్కువ, కరువు కాటకాలు మరిన్ని కష్టాల్లో ముంచేశాయి. దీంతో జనాభాను నియంత్రించాలని బీజింగ్ నిర్ణయించుకుంది. ఒక కుటుంబానికి ఒక్కరు అన్న విధానాన్ని తీసుకొచ్చింది. దీన్నే వన్ చైల్డ్ పాలసీ అంటారు. ఎవరైనా ఇద్దరిని కంటే కఠిన శిక్షలను చైనా అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలు వన్ చైల్డ్ పాలసీకి అనుకూలంగా మారిపోయారు. అది వారి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. వన్ చైల్డ్ పాలసీతో బాగుపడతామని చైనా భావించింది. ఎప్పుడో 1979లో తీసుకొచ్చిన ఆ పాలసీతో అసలు ముప్పును చైనా గుర్తించింది. క్రమంగా జననాల రేటు పడిపోవడంతో కంగారు పడింది. 2016లో ఆ పాలసీని రద్దు చేసింది. కానీ దాని హ్యాంగ్ ఓవర్ మాత్రం చైనాను వీడలేదు. ముగ్గురు కాదు, ఎంతమందినైనా కనండి అని చైనా పిలుపునిస్తోంది. చైనీలు మాత్రం మాకు పెళ్ళే వద్దు బాబోయ్ అంటున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఎందుకు చైనీయులు పిల్లలను కనటం లేదు? వాట్ ఇస్ స్టోరీ? చైనాను కలవరి పెడుతున్న సమస్య ఏంటి? వన్ చైల్డ్ పాలసీ డ్రాగన్ కంట్రీకి శాపంగా మారుతోందా? పిల్లలను కనమని చైనా ఎందుకు బతిమాలుతోంది? ప్రపంచ దేశాలకు తమ మార్కెట్ను విస్తరించడంలో చైనా సక్సెస్ అయింది. చీప్ ధరలకే వస్తువులను తయారు చేసి ఆయా దేశాల్లో కుమ్మరించేసింది. చైనా వస్తువు అంటేనే నాసిరకం అన్న ముద్ర పడిపోయింది. వాటిని కొంటే 3 నెలలకే పాడవుతాయని అన్ని దేశాలకు తెలిసిపోయింది. దీంతో చైనా వస్తువుల దిగుమతిని చాలా దేశాలు తగ్గించాయి. మరోవైపు చైనా ఉత్పత్తులపై అమెరికా, మిత్ర దేశాలు భారీ దిగుమతి సుంకాలు విధిస్తున్నాయి. అమెరికా అయితే పలు చైనీస్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తోంది. దీంతో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురవుతోంది. గడిచిన త్రైమాసికంలో చైనా అత్యంత తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. తాజాగా చైనా డేటా బయటకొచ్చింది. జూలై సెప్టెంబర్ మధ్య కేవలం 0.9% మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది 5% వృద్ధి రేటును చైనా అంచనా వేసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే 4% పెంచడమే గగనంగా మారింది. వస్తువుల ధరలు భారీగా పడిపోతున్నాయి. ఒకవైపు స్థానిక ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోయాయి, మరోవైపు పరిశ్రమలు భారీగా మూతపడుతున్నాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఫలితంగా చైనాలో వస్తువుల ధరలు భారీగా తగ్గినా ప్రజలు కొనలేని స్థితికి చేరుకున్నారు. కమ్యూనిస్టు కంట్రీలో ప్రజల బతుకులు అధ్వానంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి తయారీ హబ్బుగా మారిన చైనా ఇప్పుడు కుంగిపోతోంది. డ్రాగన్ దేశాన్ని మరో సమస్య పట్టి పీడిస్తోంది. చైనాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న సమస్య ఏమిటి? కమ్యూనిస్టు కంట్రీని జననాల రేటు వణికిస్తోంది. ఆ దేశంలో ఏటా జననాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వాస్తవానికి 2016లోనే వివాదాస్పద వన్ చైల్డ్ విధానాన్ని చైనా రద్దు చేసింది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలోని జనాభా సంక్షోభాన్ని అరికట్టేందుకు చైనా తీవ్రంగా యత్నిస్తోంది. 2016లో వన్ చైల్డ్ పాలసీని చైనా రద్దు చేసి ఇద్దరిని కనొచ్చని సూచించింది. 2021 నాటికి 3 పిల్లల్ని కనాలని డ్రాగన్ ప్రజలని కోరింది. క్రమంగా పుట్టుకలపై పరిమితిని 3కి పెంచింది. వరుసగా రెండో సంవత్సరం జననాల రేటు చైనాలో పడిపోయింది. దీంతో ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ యువ జంటలకు బీజింగ్ పిలుపునిస్తోంది. ఇప్పుడు జననాలపై కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు బీజింగ్ రెడీ అయింది. తాజాగా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ 30,000 మందిపై సర్వే చేసింది. ఎందుకు అంటే ప్రజలు పిల్లల్ని కనడానికి ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడానికి. సింపుల్ గా చెప్పాలంటే పిల్లల్ని పెంచడానికి చైనీయులు భయపడుతున్నారు. జననాల రేటు పెంచడం ఎలా? అధికారులు తలలు పట్టేసుకుంటున్నారు. తాజాగా 150 జిల్లాల నుంచి 1500 వేర్వేరు కమ్యూనిటీలతో చైనా సర్వే చేసింది. ఈ సర్వే ఉద్దేశం ఏమిటంటే పిల్లల్ని కనడానికి యువతలో ఉన్న విముఖత, భయాన్ని విశ్లేషించడమే. అంతిమంగా సంతానోత్పత్తికి మద్దతు కల్పించడానికి, ప్రోత్సాహానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయని బీజింగ్ భావిస్తోంది. వాస్తవానికి కుటుంబాలు సంతానోత్పత్తిపై చివరిగా 2021లో చైనా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. అయితే చైనీయులు ఎందుకు పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు? జననాలను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఇటీవల చైనా జనాభా పరిశోధన సంస్థ యువ వెల్లడించిన వివరాలు చూడాల్సిందే. చైనాలో ఒకరిని కని 18 ఏళ్ల వరకు పెంచడానికి అయ్యే ఖర్చు $75,000. మన కరెన్సీలో చెప్పాలంటే 63 లక్షల రూపాయల పైమాటే. ఇది చైనా తలసరి ఆదాయం కంటే ఒకరిని పెంచడానికి అయ్యే ఖర్చు 6.3 రెట్లు అదనం. తలసరి ఆదాయం అంటే సగటున ఒక వ్యక్తికి ఏడాదిలో వచ్చే ఆదాయమే. చైనాలో సగటు వ్యక్తి 18 ఏళ్లలో సంపాదించే దానికంటే 6.3 రెట్లు అధికంగా ఉందని దాని అర్థం. ఇందులో పిల్లల పెంపకం, స్కూల్ ఫీజులతో విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులు ఉంటాయి. చైనాలో బీజింగ్, షాంఘై నగరాల్లో జీవన వ్యయం అత్యధికంగా ఉంటుంది. అక్కడ పిల్లల పెంపకం కూడా అంతే భారీగా ఉంటుంది. బీజింగ్ లో అయితే ఒకరిని 18 ఏళ్ల వరకు పెంచడానికి అయ్యే వ్యయం $131,000 నుంచి $142,000 అవుతుంది. మన కరెన్సీలో అయితే $1,10,00,000 నుంచి $1,18,00,000 రూపాయలన్నమాట. పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చు ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాలోనే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా సగటున పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చును ఇప్పుడు చూద్దాం. 18 ఏళ్ల వరకు జపాన్లో పిల్లల పెంపకానికి అయ్యే సగటు ఖర్చు ఆ దేశ జీడీపీ తలసరి ఆదాయం కంటే 4.2 రెట్లు ఎక్కువ. అమెరికాలో 4.11 రెట్లు, ఫ్రాన్స్ లో 2.24 రెట్లు, ఆస్ట్రేలియాలో 2.08 రెట్లు, దక్షిణ కొరియాలో జీడీపీ తలసరి ఆదాయం కంటే 7.79 రెట్లు ఖర్చుతో అగ్రస్థానంలో ఉంది. నిజానికి దక్షిణ కొరియా తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. అందుకే దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అతి తక్కువ జననాల రేటు నమోదవుతోంది. అయితే చైనాలో మాత్రం జననాల రేటు పడిపోవడానికి కారణం వన్ చైల్డ్ విధానమే. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు చైనా గతంలో విపరీతమైన చర్యలు తీసుకుంది. 1979కి ముందు చైనాలో జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో చైనాను కరువు పట్టి పీడించింది. జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడంలో విఫలమైంది. దీంతో 1979లో చైనా వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. అంటే ఒక కుటుంబానికి ఒక్కరే ముద్దు అన్న పాలసీ. ఎవరైనా నిబంధనలకు మించి ఇద్దరిని కంటే బీజింగ్ కఠిన చర్యలు తీసుకుంది. దీంతో క్రమంగా చైనాలో జననాల రేటు భారీగా పడిపోయింది. సంతానం తక్కువగా ఉంటే యువకులు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు అప్పట్లో చైనా చెప్పుకుంది. ఆ కారణంగానే తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని వన్ చైల్డ్ పాలసీ గురించి గొప్పగా చెప్పుకుంది. ప్రపంచ తయారీ హబ్బుగా ఉన్న చైనాకు అదే వన్ చైల్డ్ పాలసీ శాపంగా మారుతోందని ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు చైనీయుల్లో వృద్ధాప్యం పెరుగుతోంది. చైనా జనాభాలో పనిచేసే వారి సంఖ్య వేగంగా తగ్గింది. వన్ చైల్డ్ పాలసీ మూల్యాన్ని డ్రాగన్ కంట్రీ ఇప్పుడు చెల్లిస్తోంది. ముఖ్యంగా జననాలను పరిమితం చేయడం అంటే పనిచేసే సామర్థ్యం ఉన్న వారిని తగ్గించడమే. అంటే తక్కువ మంది మహిళలు ఉంటారు, తక్కువగానే పిల్లల్ని కంటారు. ఈ ఏడాది జూలైలో చైనా జనాభా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేసింది. చైనా జనాభాలో వృద్ధాప్యం ఎంత త్వరగా పెరుగుతోందో చూపుతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా సగానికి తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అప్పటికి చైనా జనాభాతో పోలిస్తే అమెరికా జనాభా 2 వంతులుంటుంది. ప్రస్తుతం మాత్రం చైనా జనాభాతో పోలిస్తే అమెరికాలో 1/2 వంతే ఉన్నారు. ప్రస్తుతం చైనా జనాభాను భారత్ ఎప్పుడూ దాటేసింది. ఈ శతాబ్దం చివరి నాటికి చైనా కంటే భారత్ లో 2 రెట్లు జనాభా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు చైనాలో జననాల రేటు పడిపోతుంటే మరోవైపు వృద్ధుల సంఖ్య చైనాలో క్రమంగా పెరుగుతోంది. ఇదే కమ్యూనిస్టు దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. 2025 చివరి నాటికి చైనా జనాభాలో 40% మంది రిటైర్ అవుతారని గణాంకాలు చెబుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ రిటైర్ అయ్యే వారి సంఖ్య కెనడా జనాభాతో సమానమన్నమాట. అందుకే జననాల రేటు పెంచేందుకు చైనా భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది. కానీ చైనీయులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా మంది చైనీయులు పెళ్లి, పిల్లలు భారంగా భావిస్తున్నారు. ఎక్కువ శాతం యువకులు 35 ఏళ్లు వచ్చినా చైనాలో పెళ్లికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, పిల్లల్ని కనండని చైనా తన ప్రజల్ని కోరుతోంది. కానీ ఎవరు దీనికి ఆసక్తి చూపడం లేదు. దీంతో చైనా తలలు పట్టేసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న చైనాకు జననాల రేటు పడిపోవడం మరో పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.